Hi friends, welcome to my channel. ఈ రోజు నేను వీరమాచనేని రామకృష్ణ గారి డైట్ ప్లాన్లో ఒక రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అది వచ్చేసి చికెన్ ఫ్రై. ఇది సింపుల్ చికెన్ ఫ్రై అండి, మనం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 250 గ్రాములు 1/4 కిలో చికెన్ తీసుకున్నానండి. దాన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని మ్యారినేట్ చేయడానికి ఇందులో కళ్ళుప్పు పొడి వేశానండి, కొంచెం పసుపు కూడా వేశాను, అలాగే కారం, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. వీటితో పాటుగా మనం కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకొని మనం ఫ్రిడ్జ్లో ఒక మినిమం 2 గంటలైనా మనం స్టోర్ చేసుకోవాలండి. అప్పుడు చికెన్ బాగా మ్యారినేట్ అవుతుంది. మీకు వీలైతే ముందు రోజు నైటే మీరు మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. మన చికెన్ ఫ్రై అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను మ్యారినేట్ అంతా బాగా మిక్స్ చేసేసాను చికెన్లో. దీన్ని నేను ఒక ఓవర్ నైట్ ఉంచానండి ఫ్రిడ్జ్లో. ఇట్లా మూత పెట్టేసి నేను ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను ఓవర్ నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ మన చికెన్ చక్కగా మ్యారినేట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని ఫ్రై చేస్తాను, రెసిపీ చేయడం స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ నేను ఒక బాణీలు తీసుకున్నానండి. అందులో నేను కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బటర్ లేదంటే నెయ్యి కూడా వాడచ్చు. నేనైతే కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేశానండి. అది వేడెక్కాక అందులో కొన్ని మసాలా దినుసులు వేశాను, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు వేశాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నేను మ్యారినేట్ చేసినప్పుడు కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను కదండి, సో ఇప్పుడు చాలా కొంచెం వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చూసుకుని వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి కొంచెం బాగా ఫ్రై అయ్యాక అందులో నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేస్తున్నానండి. ఈ చికెన్ చక్కగా దాని వాటర్ అంతా వదిలేసేదాకా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి మన చికెన్ పీసెస్ కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి. అప్పటి వరకు కొంచెం మనం ఆ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, మన చికెన్ పీసెస్ కొంచెం కలర్ చేంజ్ అయినాయి అండ్ దాంట్లో ఉన్న వాటర్ కూడా కొంచెం బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఈ చికెన్ని ఇంకొంతసేపు మగ్గనిద్దాం. నేను ఒక 15 to 20 మినిట్స్ మగ్గనిచ్చానండి. ఇప్పుడు చూస్తే మనకి ఆయిల్ కూడా కనిపిస్తుంది, చికెన్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. సో మన చికెన్ ఆల్మోస్ట్ 90% ఉడికిపోయిందండి. ఇప్పుడు మూత లేకుండా మనం ఇంకొంచెం సేపు ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మన చికెన్ పీసెస్ ఫ్రై అయిపోయాయి కదండి, అందులో నేను ధనియాల పొడి వేశాను. ఇప్పుడు కొంచెం గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను. ఇప్పుడు మీరు ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు అండి. యాక్చువల్గా నేను మ్యారినేట్లో వేసింది సరిపోయింది, సో నేను ఇంకా ఉప్పు కారం ఏం వేయట్లేదు. ఇందులో ఓన్లీ గరం మసాలా అండ్ ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మన చికెన్ పీసెస్ బాగా ఫ్రై అయిపోయినాక అందులో నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నానండి. ఇది కూడా ఒకసారి బాగా కలుపుకుంటాను నేను. మన చికెన్ ఫ్రై ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇది తీసి మనం సర్వ్ చేసుకుందాం. ఈ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఆడవాళ్ళైతే రోజులో 250 గ్రామ్స్ వరకు ఎనీ నాన్ వెజ్ ఐటమ్ తీసుకోవచ్చు అండి. అదే మగవాళ్ళు అయితే మ్యాక్సిమం 300 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. సో ఈ రెసిపీని మీరు హ్యాపీగా ఒక పర్సన్కి సర్వ్ చేయొచ్చండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని ఇంకా సజెషన్స్ని కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అందరినీ మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.